మహిళా దినోత్సవం జరిగి రెండు రోజులు అవుతుంది అప్పుడే ఈ మహిళా వ్యతిరేక ప్రభుత్వ విధానాలు మీరందరూ కూడా కళ్ళారా చూశారు ఈ రోజు ఆకాశంలో సగం అవనీలో సగం అంటారు అవకాశాల్లో సగ పర్సెంట్ ఇవ్వరు కనీసం వీళ్ళు ఎలక్షన్స్ ముందు ఏదైతే వాగ్దానం చేశారో డ్వాక్రా రుణాలన్నీ అసలు వడ్డీతో సహా పూర్తిగా మాఫీ చేస్తాం మీరెవ్వరూ కూడా కట్టొద్దండి అని మాట ఇచ్చి ఈ రోజు వాళ్ళ గొంతు కొట్టడం ఎంతవరకు సమంజసం అడుగుతున్నాను ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మీ ముందే మాట్లాడి వెళ్ళారు డ్వాక్రా గ్రూపుల్ని స్థాపించిన స్థాపకర్త చంద్రబాబు నాయుడు గారని పాము తన పిల్లల్ని తానే తినేస్తుందంట గుడ్లు పగిలి చిన్న పిల్లలు బయటికి రాకముందే అలా తాము స్థాపించాలని చెప్పుకునే ఆ డ్వాక్రా గ్రూపుల్ని తామే నిర్వీర్యం చేసే హక్కు వాళ్ళకి ఉంది అన్నట్టు వాళ్ళు మాట్లాడటం చాలా సిగ్గు చేయడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ రోజు ఓట్లు కావాలంటే మహిళల చేతులు పట్టుకుంటారు కాళ్ళు పట్టుకుంటారు మీటింగులు కావాలంటే మహిళల్ని అడుక్కొని తీసుకొస్తారు డ్వాక్రా గ్రూప్ వాళ్ళని ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదం ఉండాలని ఈ రోజు మహిళా ఓటర్లు 50% ఉన్నారు వాళ్ళ ఓట్ల కోసం డ్వాక్రా రుణాల మాఫీ అన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదని ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు మాట్లాడాడు మేము చిత్తశుద్ధి ఉంది కాబట్టి రాష్ట్ర విభజన తర్వాత ఏదైతే చేయగలమో సక్రమంగా ఆలోచించి డ్వాక్రా మహిళ రుణాలు మరి అసలు వడ్డీతో సహా పూర్తిగా మాఫీ చేయాలని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఎందుకంటే ప్రతి కుటుంబంలో నుంచి ఒక మహిళ డ్వాక్రా గ్రూప్ లో ఉంటుంది కాబట్టి ఆ రుణమాఫీ వల్ల ఆ కుటుంబానికి ఉపయోగం ఉంటుందన్న మంచి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మరి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఈ రోజు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏరు దాటక ముందు ఏటి మల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టు రాకముందేమో మీరు కట్టొద్దండి కట్టొద్దండి మేము ఇస్తామని ఈ రోజు ఇది చాలా ముఖ్యమైన అంశమా ఇంతకైనా ముఖ్యమైన అంశాలు ఉన్నాయని అసహనం వ్యక్తం చేయడం చూస్తుంటే ఆడపడుచులంటే వీళ్ళకి ఎంత చులకన భావన మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మహిళా ద్రోహి అనే దానికి ఇంతకన్నా స్పష్ట నిదర్శనం మరొకటి లేదు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు మహిళలందరినీ కూడా మోసం చేస్తున్నారు ఈ రోజు పుట్టిన బిడ్డని బంగారు తల్లి పథకాన్ని మా మహాలక్ష్మి అని పేరు మార్చి ఈ రోజు అప్లికేషన్లు అప్లోడ్ చేయాలంటే సైట్ క్లోజ్ చేశారు సైట్ క్లోజ్ చేశారంటే అర్థం ఏంటి ఇక దానికి పురుడులోనే భ్రూణ హత్యలాగా ఆ బిడ్డని చంపేశామనేది అర్థం అలాగే మీరు చూస్తే విడో పెన్షన్స్ కానీ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ ఏ విధంగా లబ్ధిదారులకు ఇవ్వకుండా ఆఫీసులు చుట్టూ తిప్పుకుంటూ వాళ్ళందరినీ కూడా కన్నీటి పరింతరం చేస్తున్నారో మీరు చూస్తున్నారు అంగన్వాడీ టీచర్లను ఎలా వాళ్ళు బాధ పెడుతున్నారో మనం చూస్తున్నాం ఈరోజు డ్వాక్రా మహిళల్ని సైతం తమకి అండగా ఉన్న డ్వాక్రా మహిళల్ని సైతం మోసం చేయాలని చెప్పి కంకణం కట్టుకుంటే మరి ఇక సహించేది లేదు గ్రామాల్లో వెళ్ళినప్పుడు వాళ్ళ కన్నీళ్లు చూస్తుంటే మనకి హృదయం కరిగిపోతుంది కానీ ఈ కఠిన హృదయాలకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అది పెద్ద ఇష్యూ కాదంట తర్వాత ఎప్పుడో డిస్కస్ చేయాలంట వేరే ఏదో ఒక పేపర్ చూపించి దాని గురించి మాట్లాడుతున్నారు నేను ఒకటే అడుగుతున్నాను ఈ రోజు హత్య జరిగిందని మీరు మాట్లాడుతున్నారే ప్రభుత్వం మీ చేతిలో ఉంది ఇన్వెస్టిగేషన్ చేసుకునే అధికారం మీ చేతిలో ఉంది తప్పు ఎవరు చేశారో మరి ఒక వ్యక్తికి సంబంధించిన విషయాన్ని అసెంబ్లీలో డిస్కస్ చేసి సమయాన్ని వృధా చేయాలనుకుంటున్నది మీరు ఎంతో మంది మహిళల ఆర్థిక భవిష్యత్తు దాని మీద ఆధారపడింది కాబట్టి డ్వాక్రా మహిళల గురించి అలాగే ఎంతో మంది రైతుల మరి వాళ్ళ జీవిత ప్రమాణాలు దాని మీద ఆధారపడి ఉంది కాబట్టి రైతు రుణాల గురించి అలాగే చేనేత రుణాల గురించి మేము పట్టుబడుతున్నాం సమస్యల గురించి మాట్లాడే దమ్ము ధైర్యం లేక మరి స్పీకర్ గారి ఏకపక్ష వైఖరితో తమకు అండగా ఉన్నారని ఈ రోజు మేము ఒక పక్క మాట్లాడుతూ ఉన్నాము టైం అడుగుతూ ఉంటూనే వాళ్ళకు మైకులు ఇచ్చి మమ్మల్ని దూషించడానికి అవకాశం ఇవ్వడం ఎంతవరకు సమంజసం ఈ రోజు మంత్రులు మాట్లాడుతున్నారు సమయాన్ని మేము వృధా చేస్తున్నామని ఈ రాష్ట్రంలో ఏ సమస్యలు ఉన్నాయి ఏ సమస్యల మీద స్పందించాలో మేము స్పందిస్తుంటే కనీసం అది చూసి అది విని దాంట్లో ఉన్న నిజానిజాలు తెలుసుకోకుండా సాంప్రదాయాల గురించి మాకు నేర్పిస్తున్నారు గత 10 సంవత్సరాలుగా అపోజిషన్ పార్టీలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ప్రవర్తించింది చివరికి గవర్నర్ గారి చేరు కూడా ఎత్తుకుపోయిన పరిస్థితులు మీరు చూశారు మన పక్కనే ఉన్న తెలంగాణ అసెంబ్లీ చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత నీచంగా దిగజారుతనంగా రాజకీయాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం తప్పు వాళ్ళు చేస్తూ బురద మా మీద చల్లుతూ సమస్యల గురించి పోరాడే మమ్మల్ని సమస్య మీద మాట్లాడకుండా మా గొంతు నొక్కేయడం అనేది ఈ ప్రజాస్వామ్యంలో చాలా దారుణం అలాగే ఈరోజు అసెంబ్లీ సెషన్స్ ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఒక ఛానల్కి అది మొత్తం ఇచ్చేసి వాళ్ళు ఏదిస్తేనే అది టెలికాస్ట్ చేయాలని లోపల సమస్యల మీద మేము పోరాడుతుంటే మమ్మల్ని చూపించకుండా దాని గురించి మాట్లాడాలంటే స్పీకర్ గారు మైక్ ఇయ్యారు
మరి పోడియం దగ్గరికి వెళ్ళేసి మేము ఆయన రిక్వెస్ట్ చేస్తుంటే స్పీకర్ గారి క్లోజ్ అప్ జూమ్ లో పెట్టి ఈ రోజు ప్రజా ప్రతినిధుల్ని వాళ్ళ యొక్క రైట్స్ ని కూడా కాలరాస్తున్న ఈ తెలుగుదేశం పార్టీకి త్వరలో ప్రజల బుద్ధి చెప్తారని ఆశిస్తున్నాం అలాగే ఈ డ్వాక్రా రుణాలు మాఫీ జరిగేంత వరకు ఈ తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టేది లేదు అసెంబ్లీలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసి ప్రభుత్వం మెడలు వంచేంత వరకు కూడా వదిలిపెట్టమని చెప్తున్నాం